ఇన్స్పెక్టర్ అశ్విన్ స్టేషన్లో అతని నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఒక ఖైదీ ఘోరంగా అరుస్తూ ఉంటాడు. అతను అతని కుర్చీలో నుండి లేచి ఆ లాకప్ దగ్గరికి వెళ్తాడు. ఎక్కడి నుంచి అయితే శబ్దం వచ్చిందో, అరే ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు? సార్ ఇలా చూడండి, ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇందులో నేను ఒక్కనే ఉన్నాను కదా, మరి ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు, ఎంత భయంకరంగా నవ్వుతున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడే చూస్తాను. అశ్విన్ లాకర్ తెరుస్తాడు, ఇంకా లోపలికి వెళ్తాడు. అతను లోపలికి వెళ్ళిన వెంటనే ఆ దుప్పటి కింద ఉన్న వ్యక్తి ఇంకా గట్టిగా భయంకరంగా నవ్వుతూ ఇలా అంటాడు. అతని నవ్వు విని ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ అశ్విన్ కూడా భయపడతాడు. తరువాత తన ధైర్యం తెచ్చుకొని అతని దగ్గరికి వెళ్తూ ఉంటాడు నెమ్మదిగా. అరే ఎవరు నువ్వు? అశ్విన్ అతని దగ్గరికి వెళ్తూ ఉన్నట్లల్లా ఆ దుప్పటి కింద ఉన్న మంచంతో సహా గోడ వైపుకు జరుగుతూ ఉంటుంది. అశ్విన్ గోడ దగ్గరికి చేరుకొని ధైర్యం తెచ్చుకుని ఆ దుప్పటి పైకి తీస్తాడు. కానీ ఆ దుప్పటి కింద ఎవ్వరూ ఉండరు. ఓ మై గాడ్, ఖైదీ అరుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. అశ్విన్ వెనక్కి తిరిగి చూసేసరికి అతని ముందు త్రిశూలం పట్టుకుని ఒక భయంకరమైన వ్యక్తి నిలబడి ఉంటాడు. మొహమంతా నీలిరంగులోకి మారిపోయి ఉంటుంది. అతను రక్తంతో నిండిన అతని కళ్ళతో అశ్విన్ని కోపంతో చూస్తూ ఇలా అంటాడు. అశ్విన్ అలా అన్నాడు అంతే. అతను ఎలా దాడి చేశాడంటే ఆ త్రిశూలం అశ్విన్ కడుపుని చీల్చుకుని బయటకు వెళ్తుంది. ఉదయం డ్యూటీ చేయడానికి ఇన్స్పెక్టర్ మాధవ్ అక్కడికి చేరుకునేసరికి అశ్విన్ చనిపోయి ఉండడం చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. అతను మిగతా ఖైదీలని కనుక్కుంటాడు. సార్, మేము అసలు ఏమీ చూడలేకపోయాము, కానీ ఆ లాకప్లో ఉన్న వ్యక్తి బాగా గట్టిగా అరిచాడు. అతని అరుపు విని ఇన్స్పెక్టర్ గారు ఆ లాక్ని తెరిచారు. అతను కూడా ఆ లాకప్ లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిది కాకుండా ఇంకెవరిదో భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ తరువాత ఆ ఖైదీ పారిపోతూ కనిపించాడు అంతే సార్. అది విన్న తర్వాత ఇన్స్పెక్టర్ మాధవ్కి ఏమీ అర్థం కాలేదు. అతను అనుకుంటాడు ఆ ఖైదీ ఇన్స్పెక్టర్ని చంపేసి ఉంటాడని. ఆ మూడవ వ్యక్తి ఎవరు, అతని నవ్వు మిగతా ఖైదీలకు వినిపించింది అని. ఇన్స్పెక్టర్ మాధవ్ రాత్రి అతని డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అతని కారు ముందు హఠాత్తుగా భయంకరమైన వ్యక్తి వచ్చి నిలబడతాడు. ఇన్స్పెక్టర్ మాధవ్ భయంగా బ్రేక్ వేస్తాడు. ఆ వ్యక్తి త్రిశూలంతో ఇన్స్పెక్టర్ మాధవ్ పైన దాడి చేస్తాడు. కానీ త్రిశూలం అతని కళ్ళకి ఒక ఇంచు దూరంగా ఆగిపోతుంది. నేను కావాలనుకుంటే ఇప్పుడే అంతం చేయగలను, నీ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి నీకోసం ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అలా చెప్పి అతను మాయమైపోతాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ మాధవ్కి ఒక వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. సిటీలో ఇద్దరు పెద్ద నేతలు చనిపోవడం వల్ల చాలా అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. వాళ్ల చావు నింద పైన పోలీసులు బోలాని అరెస్ట్ చేస్తారు. కానీ ఎవ్వరు నమ్మలేకపోతారు బోలా లాంటి వ్యక్తి ఎవరినైనా చంపుతాడు అని. బోలా, కాలనీలో అందరూ నిన్ను బాగా పొగుడుతున్నారు, కానీ నువ్వు ఈ హత్యని ఎలా చేశావు, అసలు ఏం జరిగింది? ఈ రోజుల్లో మొహాలు చూసి కేసులు పెడుతున్నారు. మొహాలు చూసి కాదు, నీ క్యారెక్టర్ చూసి నువ్వు ఒక మర్డర్ చేశావు, అది కూడా ఇద్దరు నేతలను. మీకు తెలుసా, పోయిన వారం అన్నదానంలోని భోజనం తిన్న తర్వాత ఎంతమంది చనిపోయారు? వాళ్ళందరూ మన కాలనీ వాళ్లే. ఆ చనిపోయారు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఎవరినైతే చంపానో ఆ ఇద్దరు నేతలే. వీళ్ళ పార్టీని గెలవకుండా చేయడం కోసం వాళ్ళు చేసే అన్నదానంలోని విషాన్ని కలిపారు. ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి విషయం చెప్తే మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వాళ్ళపైన అంత త్వరగా యాక్షన్ తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళు పెద్ద నేతలు. మరి నా మీద ఇంత త్వరగా యాక్షన్ ఎలా తీసుకున్నారు మరి మీరు? నేను హత్య చేయడం ఎవ్వరూ చూడలేదు కదా. అప్పుడు ఎదురుగా చాలామంది గుండాలు వచ్చి వాళ్లపైన దాడి చేస్తారు. పోలీసులు కారు దిగి వాళ్లపైన ఫైరింగ్ మొదలు పెడతారు. కానీ వాళ్ళ కానిస్టేబుల్ చనిపోతాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ అశ్విన్ ఇంకా ఇన్స్పెక్టర్ మాధవ్ మాత్రమే మిగిలి ఉంటారు. ఇద్దరి గుండా బుల్లెట్స్ అయిపోతాయి. ఇంకా గుండాలు పోలీసుల వైపుకి పరిగెడుతూ వస్తూ ఉంటారు.
నేను వీళ్ళందరినీ ఒక్కసారిగా చంపేస్తాను. కానీ మీరు నాకు ఒక పని చేసి పెట్టండి. నేను జైలు నుంచి విడుదలయ్యే వరకు నా కూతురు నిహాని జాగ్రత్తగా చూసుకోండి. తనకు ఈ ప్రపంచంలో నేను తప్ప ఎవ్వరూ లేరు. నేను ప్రమాణం చేస్తున్నాను, నీ కూతురిని జాగ్రత్తగా చూసుకుంటాను. బోలా కార్లో నుండి బయటకు దిగుతాడు. పక్కనే ఉన్న శివ మందిరంలో నుండి త్రిశూలం తీసుకుని వాళ్లపైన దాడికి వెళ్తాడు. బోలా వాళ్లపైన శివుడిలా తాండవం చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు తమాషా చూస్తూ ఉంటారు. బోలా ఒంటరిగా వాళ్ళని అంతం చేస్తాడు. అది చూసి ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఆశ్చర్యపోతారు. మూల తిరిగి జీప్ వైపుకి వస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఒక బుల్లెట్ వస్తుంది. ఇంకా బోలా అక్కడే చనిపోతాడు. బుల్లెట్ వేసిన వ్యక్తి ఎవరో ఎవరూ తెలుసుకోలేకపోతారు. నేను ఇన్స్పెక్టర్ అశ్విన్కి చెప్పాను బోలా కూతుర్ని అతని ఇంటికి తీసుకుని వెళ్ళమని, తనని తన ఫ్యామిలీలో కలుపుకోమని. కానీ అశ్విన్ అలా చేసినట్టు లేడు. పోయిన వారం అశ్విన్ ఇక్కడికి ఎవరినైనా పిల్లల్ని తీసుకుని వచ్చాడా చెప్పండి. హా, ఆయన తీసుకుని వచ్చాడు. ఇంకా అన్నాడు ఆ పాప అనాథ అని. తర్వాత తనని ఇంట్లోనే ఉంచాడు. మరుసటి రోజు అనాథాశ్రమంలో వదిలేసొచ్చాడు. ఓ నో, ఇదే తప్పు చేశాడు అతను. నేను వెంటనే తనని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, లేకపోతే బోలా నన్ను కూడా చంపేస్తాడు. ఇన్స్పెక్టర్ మాధవ్ ఆలస్యం చేయకుండా అనాథాశ్రమంలో నుండి నేహాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అతని భార్య అతని కొడుకు రింకుకి తన గురించి మొత్తం చెప్తాడు. నేహ తల్లి, నువ్వు కూడా ఇవాళ నుంచి ఇక్కడే ఉంటావు. రింకు మీ అన్నయ్య, మేమిద్దరం నీకు అమ్మా నాన్నలము. హా తల్లి, మీ అన్నయ్య రింకుతో కలిసి ఆడుకో, చదువుకోవాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి. సరేనా? అది విని నేహ చాలా ఆనందపడుతుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ మాధవ్ డ్యూటీ కోసం పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. బోలా నిలబడి కనిపిస్తాడు. బోలా, నువ్వు భయపడకు, నేను నిన్ను చంపడానికి రాలేదు. నీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి ప్రశాంతంగా వెళ్తాను. బోలా, నా మాటలు విను. ఆ రోజున మన పైన దాడి చేసిన వాళ్ళు నిన్ను అంతం చేయడం కోసం మాత్రమే వచ్చారు, తెలుసా? ఎవరు చంపారు నన్ను? నువ్వు ఏ ఇద్దరు నేతలనైతే చంపావో అదే పార్టీ ఎమ్మెల్యే నిన్ను చంపడానికి రౌడీలను పంపించాడు. ఎమ్మెల్యే రఘువీర్, రఘువీర్, నీ చావు నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎమ్మెల్యే రఘువీర అతని హవేలీలో ఇద్దరు పొలిటీషియన్తో కలిసి కూర్చొని ఉంటాడు. చాలా మంచిదైంది. ఆ బోలాని పోలీసు వాళ్ళు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే చంపేశారు. విడిగా అయితే మన పేరు కూడా బయటపడి ఉండేది. ఆ అన్నదానం విషయం కూడా, ఆ అన్నదానంలోని అందులో విషయం కలిపింది మనమే అని కూడా తెలిసిపోయి ఉండేది. అప్పుడే హఠాత్తుగా అక్కడ ఉన్న లైట్లన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి. బోలా అతని చేతిలో ఉన్న త్రిశూలాన్ని గట్టిగా నేల మీద కొడుతూ ఉంటాడు. ఇంకా రక్తంతో నిండిన అతని కళ్ళతో కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంకా అతని వెనకాలే ఉన్న గన్ను తీసుకుని బోలా పైన ఫైర్ చేస్తాడు. బోలా అతని త్రిశూలంతో ఆ వ్యక్తి పైన దాడి చేస్తాడు. అతని తలకాయ తెగి రఘువీర్ పాదాల దగ్గర పడుతుంది. ఇద్దరూ పారిపోవడానికి తలుపు దగ్గరికి వెళ్తూ ఉండగా బోలా వాళ్ల ముందుకు వస్తాడు. ఇంకా ఒక్కసారిగా త్రిశూలాన్ని ఇద్దరి శరీరంలోకి దించేస్తాడు. ఇన్స్పెక్టర్ మాధవ్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరి శవాలు త్రిశూలం సహాయంతో నేలపైన నిలబడి ఉంటాయి. ఏ పొలిటీషియన్ అయినా అతనికి లాభం వస్తుంది అని మామూలు ప్రజలకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉండండి. బోలా వస్తున్నాడు. అస్మత్ ఇంకా సంజన పెళ్లి జరిగి 8 నెలలు అవుతుంది. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా త్వరలోనే ఇంటికి ఒక పసిపిల్లాడు రాబోతున్నాడు. ఈ టైంలో అస్మిత్ సంజనాని ఒంటరిగా వదలాలి అని అనుకోడు. కానీ ఒకరోజు, ఐఎమ్ సారీ డార్లింగ్, నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి, వారం రోజుల దాకా పడుతుంది, నీకోసం ఒక పని మనిషిని పెడతాను. అలాంటిదేమీ అవసరం లేదు, నేను నా ఫ్రెండ్ రియాని పిలుస్తాను, తను నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. గుడ్, తనని పిలువు, కేవలం వారం మాత్రమే. మరుసటి రోజు ఉదయం అస్మిత్ ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇంకా సంజన రియాని పిలుస్తుంది. రియా, నువ్వు కొన్ని రోజులు మా ఇంటికి రాగలవా? అస్మిత్ ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్ళాడు, నేను ఈ టైంలో ముంబైలో ఒక్కదాన్నే ఉండలేను. హా, నాకు నీకు 8వ నెలని తెలుసు నాకు, కానీ ఈ ఒక్కరోజు మేనేజ్ చేసుకో, నేను రేపు వస్తాను. సరే,
ఆ రోజు సంజన వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. తను పడుకోవడానికి బెడ్ దగ్గరికి వెళ్తూ ఉండగా తనకి హాల్లో ఎవరో నవ్వుతున్న శబ్దం వస్తుంది. ఇంత రాత్రి ఎవరై ఉంటారు? తను మెల్లగా నడుస్తూ బెడ్రూంలో నుంచి బయటకు వెళ్తుంది. ఎవరైనా ఉన్నారా? అప్పుడే ఎవరో తనని వెనక నుంచి హత్తుకుంటారు. తను ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అలా అని తను వెనక్కి తిరిగి చూడగానే వెనుక అస్మిత్ ఉంటాడు. అరే మీరు, మీరైతే వారం తర్వాత వస్తా అన్నారుగా. నేను ఒక వారం తర్వాత రావాలి, కానీ మేనేజ్ చేసుకున్నాను. వచ్చేసా? ఏం నన్ను చూసి ఆనందంగా లేవా? లేదు, నేను చాలా ఆనందంగా ఉన్నా. కానీ ఇలా హఠాత్తుగా వచ్చారు కదా, అందుకే కొంచెం ఆశ్చర్యపోయా. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. అలా అని అతను సంజనాన్ని ఎత్తుకుంటాడు. ఇంకా తనని గదిలోకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత తనను బెడ్ పైన పడుకోబెట్టి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సంజనకి అతని బిహేవియర్ బాగా అనిపించదు, ఇంకా కాస్త విచిత్రంగా కూడా ఉంటుంది. లేవండి, అస్మిత్ మీకు ఆఫీస్ కి ఆలస్యమవుతుంది. అరే లేదు, నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదలడం మంచిది కాదు. మీరు ఎప్పటి నుంచి పని గురించి ఇంత కేర్లెస్ గా ఉంటున్నారు? మీరు నా గురించి కంగారు పడకండి. నా ఫ్రెండ్ రియా వస్తోంది నన్ను చూసుకోవడానికి. ఎవరిని పిలవలసిన పని లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. ఆ రోజు అతను సంజనని చాలా బాగా చూసుకుంటాడు. తనని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలలేదు. సంజనకి ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఇంతకన్నా ముందు అస్మిత్ ను ఇంత ఓవర్ రొమాంటిక్ గా ఎప్పుడు చూడలేదు. సంజన, నేను 9 గంటలకు అర్జెంట్ పని మీద బయటికి వెళ్తాను, వెంటనే వచ్చేస్తాను. అయినా మీరు ఉదయం నుంచి నన్ను అసలు వదిలిపెట్టే ఉండలేదు. ఈ టైం అప్పుడు ఏం పని వచ్చి పడింది? ఒక చిన్న పని, 10 గంటలకల్లా వచ్చేస్తా. అతను ఇంకాస్త సేపు సంజనాతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఆ తర్వాత 9 గంటల కన్నా ముందే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన కాసేపటి తర్వాత రియా అక్కడికి వస్తుంది. సారీ యార్, చాలా అర్జెంట్ పని పడింది, అందుకే నేను రాలేకపోయా. నీకైతే ఇబ్బంది ఏమీ కలగలేదు కదా? లేదు యార్, ఏ ఇబ్బంది కలగలేదు. అస్మిత్ తిరిగి వచ్చేశాడు, నన్ను ఎంత బాగా చూసుకున్నాడో నేను నీకు చెప్పలేను. తను రియాకి అంతా చెప్తుంది. ఎలా అయితే అస్మిత్ తనని ఇవాళ రోజంతా చూసుకుంటాడు, అప్పుడే తన మొబైల్కి అస్మిత్ కాల్ వస్తుంది. బేబీ నువ్వు బాగున్నావా? రియా వచ్చిందా? నిన్న కొంచెం బిజీగా ఉండి కాల్ చేయలేకపోయా. అది విని సంజన ఆశ్చర్యపోతుంది. ఇంకా ఇలా అంటుంది, మీరు ఏమంటున్నారు? మీరు రోజంతా నాతోనే ఉన్నారుగా. అదిలే సాధ్యం, నేను ఢిల్లీలో ఉన్నా. అది విని సంజన ఇంకా రియా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత సంజన అస్విత్ కి జరిగిన విషయమంతా చెప్తుంది. ఎలా అయితే అచ్చం అతని లాగానే కనిపించే వేరొక అస్మిత్ రోజంతా తన ఇంట్లోనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకున్నాడు. సంజన, నాకేం అర్థం కావడం లేదు, అలా ఎలా జరుగుతుంది? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అస్మిత్ అదే సమయంలో అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరతాడు. యార్ సంజన, నాకు చాలా భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది నీ మీద ఎవరినేడైనా ఉందేమో. నాకు ఒక అమ్మాయి తెలుసు, తనకు ఈ విషయాల గురించి బాగా తెలుస్తుంది. అలానే తను తన మొబైల్ తీసి పల్లవి అనే ఒక అమ్మాయికి ఫోన్ చేస్తుంది. ఇంకా తనకు జరిగిన విషయం అంతా చెప్తుంది. నువ్వు నాకు ఇంటి అడ్రస్ చెప్పు, నేను అక్కడికి వచ్చి మాట్లాడతా. ప్రియా తనకి ఇంటి అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ అవ్వగానే అస్మిత్ వాళ్ల ముందర నిలబడతాడు. నువ్వు నా అస్మిత్ వి కావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అసలు ఎవరు నువ్వు? అది విన్నాక అతని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. ఇంకా అతని కళ్ళపైన కోపం కనబడుతుంది. అయితే నీకు తెలిసిపోయింది కదా, నా అసలు రూపం చూడు. అలా అని అతను రియాపైకి దూకుతాడు. తన తల ఊడి నేలపైన పడుతుంది. ఇంకా శరీరం నుంచి రక్తం ధారలా కారుతుంటుంది. అస్మిత్ అక్కడికి చేరుకోగానే రాత్రి 11 అవుతుంది. గదిలో పడి ఉన్న రియా శరీరం చూసి ఇంకా అతను సంజన గురించి కంగారు పడుతూ ఉంటాడు. సంజన, ఎక్కడున్నా నువ్వు? ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే తనకి వెనక నుంచి ఎవరిదో శబ్దం వినిపిస్తుంది. సంజన అతని బందీలో ఉంది.
సంజనా పైన ఒక నీడ సోకింది. ఆ నీడ ఒక మర్రి చెట్టు లేక ఊసిరి చెట్టుపై నివాసం చేస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఏ స్త్రీ అయినా నచ్చితే వాళ్ళు తన ప్రేమలో పడిపోతారు. మీరు కొన్ని రోజుల క్రితం ఏదైనా మర్రి చెట్టు లేక ఊసిరి చెట్టు దగ్గర నిలబడ్డారా? ఆ పోయిన వారం మేము డిన్నర్కి బయటికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడింది. వర్షం తగ్గేదాకా మేము ఒక మర్రి చెట్టు కింద ఆగాము. ఇప్పటి వరకైతే అతను సంజనాన్ని చంపేసి తనతో తీసుకుని వెళ్ళి ఉండాలి. కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పటి వరకు అతను తనను బ్రతికించాడు. ప్రెగ్నెంట్ కాబట్టి బతకనివ్వడం అంటే ఏంటి? ఈ ఆత్మలు వాళ్ళ శక్తుల్ని పెంచుకోవడానికి ప్రెగ్నెంట్ లేదా పసిపిల్లల్ని బలి ఇచ్చి పెంచుకుంటాయి. అందుకే అతను తనతో పాటు తీసుకుని వెళ్లకుండా తనని బలివ్వాలనుకుంటున్నాడు. అందుకే అతను ఇప్పటి వరకు తనని ప్రాణాలతో ఉంచాడు. కానీ ఇవాళ అమావాస్య రాత్రి అతను నీ భార్య సంజనాని ఇంకా తన బిడ్డను బలిస్తే అతని శక్తి రెట్టింపై అతను ఒక శక్తిగా మారిపోతాడు. అయితే మనం ఎలా ఆపాలి? సంజనాని ఎలా కాపాడాలి? నువ్వు నన్ను తొందరగా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. మనకి 12 గంటలు మాత్రమే సమయం ఉంది. అది విని ఆలస్యం చేయకుండా తనని ఆ చోటుకి అస్మిత్ తీసుకుని వెళ్తాడు. సంజన నేలపైన స్పృహ కోల్పోయి పడి ఉంటుంది. ఆ ఆత్మ తన దగ్గర కూర్చుని కొన్ని మంత్రాలు చెబుతూ ఉంటాడు. అస్మిత్, ఒక కారులో నిండుగా పెట్రోల్ నింపు. దాని అవసరం ఉంటుంది మనకు. హే మాతా, నేను నీకోసం ఒక నవజాత శిశువుని మరియు ఒక గర్భవతిని కూడా సిద్ధం చేసి ఉంచాను. నా బలిని స్వీకరించి నాకు శక్తులను ప్రసాదించండి. ఇంకా నన్ను శక్తివంతమైన పిశాచిగా మార్చండి. అలానే అతను ఒక చాకు తీసుకుంటాడు. ఇంకా అతను దానితో సంజన కడుపులో గుచ్చుతూ ఉండగా అస్మిత్ అతని పైన ఇంకా చాకు దూరంగా వెళ్లి పడుతుంది. అది చూసి అతనికి చాలా కోపం వస్తుంది. నీకు ఎంత ధైర్యం! అలానే అతను అస్మిత్ పైన పడతాడు. అది విని సంజనాకి మెలకువ వస్తుంది. అంతలోపు పల్లవి ఆ పెట్రోల్ క్యాన్ తీసుకుని ఆ చెట్టు నాలుగు దిక్కులా చల్లుతూ ఉంటుంది. అది చూసి అతను అస్మిత్ని వదిలిపెట్టి పల్లవి వైపు పరిగెడుతూ ఉంటాడు. అది చూసి అస్మిత్ వెంటనే అతని పాకెట్లో నుంచి లైటర్ తీసి దాన్ని అంటించి చెట్టుపైకి విసురుతాడు. లైటర్ అతని చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ముందే చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కంటుకుంటుంది. అలా అవ్వగానే ఆ ఆత్మ శక్తులు కూడా దూరం అవుతూ ఉంటాయి. అది చూసి అతను గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు దేవతకి బలి ఇవ్వలేకపోయావు, కాబట్టి నీ దగ్గర ఉన్న ఆ కొన్ని శక్తులు కూడా నేను లాగేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ నీడకి కూడా నిప్పు అంటుకుంటుంది. ఇంకా అది అక్కడే కాలి ఊడిపోతుంది. ఇంకా అప్పుడే ఆసిత్ సంజనాన్ని గట్టిగా హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ అలా జాగ్రత్తగా హాయిగా సేఫ్గా ఉండడం చూసి పల్లవి చాలా ఆనందపడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అడవి వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎలా అంటే అతని వెనుక ఏదో పిశాచి పడ్డట్టు. అతను పరిగెత్తి పరిగెత్తి అలసిపోతాడు. కానీ అతని భయం అతన్ని ఆగనివ్వలేదు. అతను ఆగిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఒక జంతువు అరుస్తున్న శబ్దం వస్తుంది. ఆ వ్యక్తి శబ్దం వైపు చూస్తాడు. చీకట్లో ఒక కుక్క వస్తుంది. ఇంకా అరుస్తూ ఉంటుంది, ఆగకుండా మొరుగుతూనే ఉంటుంది. ఆ కుక్కని చూసి ఆయాసపడుతున్న ఆ వ్యక్తికి నిజం చెప్పాలంటే అతనికి ఊపిరి ఆగినంత పనవుతుంది. అతను చాలా భయపడుతూ ఉంటాడు. అతని కళ్ళు తెరుచుకుని ఉండిపోతాయి. నువ్వా? నువ్వు తిరిగి ఎలా రాగలిగావు? అదెలా సాధ్యం? చీకట్లో నుంచి ఓ ముసలి వ్యక్తి ధన్రాజ్ బయటికి వస్తాడు. చూస్తే అనిపిస్తుంది ఆ వ్యక్తి ఒకప్పుడు చాలా ధనవంతుడని, ఇంకా చాలా గొప్ప ఇంటివాడని. కానీ ఇప్పుడు అతని బట్టలు చినిగిపోయి ఉంటాయి. ఆశు ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇప్పుడు అతని మెదడు పనిచేయడం కూడా ఆపేస్తుంది. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ చెప్పలేకపోతాడు. నీకెంత ధైర్యం అలా చేయడానికి? ధన్రాజ్ అతని నోరు తెరుస్తాడు. ఇంకా అతని నోట్లో నుంచి కళ్ళలో నుంచి నిప్పు బయటికి వస్తుంది. అతను పైకెగురుతాడు. ఆ వ్యక్తిని చూస్తూ, లేదు లేదు, నన్ను క్షమించు. ధన్రాజ్ నవ్వుతాడు. ఆశు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే కుక్క కూడా అరుస్తుంది.
ఇంకా ఆశు పైన పడుతుంది. కుక్క ఆశుని కొరికి పీకుతుంది. ఇంకా ఇదంతా ధన్రాజ్ చూస్తూ ఉంటాడు. ఈ ధన్రాజ్ ఇంకా అతని కుక్క ఎవరు? వీళ్ళెప్పుడు ఇలా ఉండేవారు కాదు. వాళ్లకి కూడా ఒక కథ ఉంది. కొన్నాళ్ల క్రితం ధన్రాజ్ సేటు మహాబలేశ్వర్ నగరంలో ఒక ప్రసిద్ధి చెందిన బిజినెస్ మ్యాన్. అతని జీవితంలో జీరో తప్ప ఇంకెవ్వరూ లేరు. జీరో డిన్నర్. ధన్రాజ్ రిలాక్సింగ్ చైర్లో జీరోతో పాటు కూర్చుంటాడు. అతని పనివాడు అతని ముందే నిలబడతాడు. జీరో ఎక్కువ అల్లరి చేయకూడదు, కాసేపు అలా బయట తిరిగి మళ్ళీ వచ్చేద్దాం. జీరో ఇంకా ధన్రాజ్ పగలు రాత్రి ఇలానే గడుస్తూ ఉండేది. సేటు ధన్రాజ్ పడుకున్న తర్వాత జీరో కూడా అతని చుట్టూనే కాపలా కాస్తూ అతని దగ్గర పడుకునేది. కానీ ఒక రాత్రి అందరూ పడుకుంటారు, జీరో కూడా పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఒక పామును చూస్తుంది. చూడగానే దానిపైన పడుతుంది. ఆ పాము దాన్ని కాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీరో గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత నిద్రపోతుంది. జీరో జీరో ఏమైంది? ఎవరైనా జీరోని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఒక అంబులెన్స్ ధన్రాజ్ ఇంటి బయట ఆగి ఉంటుంది. చూడు, కావాలంటే ఎక్కువ డబ్బులు తీసుకో, కానీ జీరోని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, దాని ఆరోగ్యం పాడైంది. ఆ తప్పకుండా, మీరు కంగారు పడకండి, నేను దాన్ని త్వరగా తీసుకెళ్తాను. ఆశు జీరోని అంబులెన్స్లో కూర్చోబెట్టి ఆ తర్వాత డ్రైవర్ సీట్లో అతను కూర్చుంటాడు. ధన్రాజ్ జీరోకి బాయ్ బాయ్ చెప్తాడు. అది మధ్యాహ్న సమయం. అంబులెన్స్ హైవే మీద వెళుతూ ఉంటుంది. అక్కడ అతనికి అతని మిత్రుడు కనిపిస్తాడు. ఆశు అంబులెన్స్ని ఆపేస్తాడు. అరే ఆశు, ఏంది ఇంత మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా కుక్క ఎవరిది? ఆ గ్రామంలో ఒక ధనవంతుడున్నాడు, అతనికి ఎవ్వరూ లేరు, డబుల్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళమన్నాడు. సిటీకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురమ్మన్నాడు. అరే కుక్కనే కదా, ఏం పర్వాలేదు దా, మందు తాగేసి వెళ్దుగానిలే. అరే లేదన్నా, లేదు ఇప్పుడొద్దు. అరే ఇక్కడ చూడు, మా సీటు బండిలో ఇంగ్లీష్ మందు ఉంది, అతనికి తెలియదు కూడా కారులో ఇది పడిపోయిందని. అరే మధ్యాహ్నం తాగుతుంటే ఎలా ఉంటుంది? ఆ మధ్యాహ్నే వేరు, ఇంకా అది కూడా ఫ్రీగా మందు, రా తాగి వెళ్ళొచ్చులే. ఆశు బాటిల్ని చూస్తూ ఉంటాడు. ఇంకా జీరో పిలుస్తూ ఉంటుంది. బాటిల్ని చూసి ఆశు ఆలోచిస్తూ ఉంటాడు. అయినా కానీ అతను అతని మనసు మార్చుకుని వద్దంటాడు. అరే నోర్మై వెదకొక్క, మేమిక్కడ మనసులో మాట్లాడుకుంటుంటే కనిపించట్లే. సరే యార్, నేను ఒక పెగ్గే తాగుతాను. సరే ఒక పెగ్గే. ఆశు ఇంకా బాబాను మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జీరో అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. అది బండి లోపల నుంచి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. ఇంకా రేపటికి అదే దాని కళ్ళు మూసేసుకుంటుంది. కాసేపటి తర్వాత ఆశు దానిని చూడడానికి వస్తాడు. జీరో ఏమీ అనకుండా పడుకుని ఉంటుంది. ఆశు దాన్ని ముట్టుకుని చూస్తాడు. అరే ఇది చనిపోయినట్టుంది. చచ్చిందా? పోనీ, అయినా కుక్క చావైతే చావలేదు కదా, దర్జాగా అంబులెన్స్లో చనిపోయింది చూడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ముసలోడు నాపైన కేసు వేస్తాడు, ఎలా? అరే నువ్వేమైనా బండివాడిని గుద్దావా ఏంటి? అది కుక్క, దారిలో వెళ్తుంటే చనిపోయిందని చెప్పు, అయినా ఎవరు అడుగుతారు? పద దీన్ని పాతి పెడదాం. అవునవును, అదే మంచిది. ఆశు ఇంకా అతని మిత్రుడి వల్ల ఒక కుక్క అన్యాయంగా చనిపోయింది. అది అక్కడితోనే ఆగిపోతుంది అంటారా? ఆ తర్వాత ఆశు ఇంకా అతని మిత్రుడు కలిసి కుక్కని అడవిలో పాతి పెట్టేస్తారు. సెట్ గారు, నేను చాలా ప్రయత్నించాను, కానీ వెళ్లేలోపు ఆ కుక్క చనిపోయింది. నేను అందుకే జీరోని అడవిలో పాతి పెట్టాను. ఏంటి, జీరో జీరో చనిపోయిందా? జీరో చనిపోయిన విషయం విన్నాక ధన్రాజ్కి చాలా పెద్ద దెబ్బే తగిలినట్టుగా అవుతుంది. అతను ఇంకా మంచం మీద పడిపోతాడు. ఇంకా కొన్ని నెలల తర్వాత అతను కూడా చనిపోతాడు. కానీ కథ ఇక్కడితో పూర్తవ్వలేదు. ధన్రాజ్ ఆత్మకు ఇంకా జీరో ఆత్మకు శాంతి లభించలేదు. వాళ్ళిద్దరూ స్వర్గం ఇంకా నరకం మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
స్వర్గం ఇంకా నరక ద్వారం దగ్గర వాళ్ళిద్దరూ కలుస్తారు. జీరో జీరో, మొత్తానికి నువ్వు నాకు కలిశావు. జీరో అరుస్తూ ఉంటుంది. ధన్రాజ్ దాని మాటలు వింటుంటాడు. ధన్రాజ్ కి చాలా కోపం వస్తుంది. ఏంటి, అతను నాకు అబద్ధం చెప్పాడా? ఇప్పుడు అర్థమైంది, ఇంకా భూమిపైన కాస్త పని మిగిలి ఉంది. జీరో, పని పూర్తి చేయడానికి నువ్వు నాకు సాయం చేస్తావు కదా? ఏయ్ జరగో, ఏయ్ ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బాబాను కార్ని స్లో చేస్తాడు. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధన్రాజ్ భూతం. అతను చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు. మొహమంతా తెల్లగా ఉంటుంది. బాబాను కార్ని నెమ్మదిగా పోనిస్తాడు. ఇంకా అతను ఆ చెట్టుకి గుద్దుకుంటాడు. అతని కారుకి యాక్సిడెంట్ అవుతుంది. కార్ ఇంజిన్ నుంచి పొగలు వస్తూ ఉంటాయి. బాబాన్కి కూడా చాలా గాయాలైపోతాయి. అతను అతని కళ్ళు తెరుస్తాడు. ధన్రాజ్ భూతం అతని ముందుకొస్తుంది. బాబాన్ భూతాన్ని చూస్తాడు. ఆ తర్వాత జీరో బాబాన్ పైన పడి అతన్ని చంపేస్తుంది. పదా జీరో, ఇంకొకడు బాకీ ఉన్నారు,